ఆర్యవేశ్య సంఘం బలోపేతం కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తారని జయదేపూర్ పట్టణ ఆర్యవేశ్య సంఘం నూతన అధ్యక్షుడు కుకుటప్ప కొండల అన్నారు. బుధవారం మండల కేంద్రం జయదేపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జయదేపూర్ పట్టణ ఆర్యవేశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆర్యవేశ్య సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్యవేశ్య సంఘం అభివృద్ధి కోసం అహానిశలు కష్టపడతానన్నారు. ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మున్ముందు చేపట్టనున్నట్లు తెలిపారు. జయదేవపూర్ టౌన్ మరియు మండల ఆర్యవేశ్య సోదరి సోదరులకు నమస్కారం. నన్ను ఎన్నుకోబడిన ఆర్యవేశ్య సంఘ మిత్రులకు మరియు సోదరి సోదరులకు నా అభినందనలు. నేను వారికి రుణపడి ఉన్నాను. నా వంతు సాయంగా నన్ను ఎన్నుకోబడినందుకు ఎలాంటి వర్క్లో ఎలాంటి పనిలో అయినా ఆపదలో అయినా నా వంతు సహాయంగా నేను ముందుంటానని కోరుచున్నాను. మరియు అందరికీ ధన్యవాదాలు నన్ను ఎన్నుకోబడినందుకు. ఇంకా ముందు దూసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో, ఆర్యవైశ్య కార్పొరేషన్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో నేను అన్ని రంగాల్లో ముందుంటాను. పేదవారికి సహాయపడతాను. మరియు ఆర్యవైశ్య సంఘం ఏదైతే ఉందో మహాసభ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తాను. పెద్దల సహాయ సహకారాలతో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతటితో